రేవంత్ అన్న రాష్ట్రం మొత్తం ప్రచారం చేస్తుంటే నేను మాత్రం ఆయన ప్లేస్లో వచ్చేసి కొడంగల్లో తిరుగుతా ఉన్నా. నాకు ఆయనకి ఎంత అభిమానం చూపిస్తున్నా, నాకు కూడా అంతే అభిమానం చూపిస్తున్నందుకు మీకు అందరికి రుణపడి ఉంటాం మా ఫ్యామిలీ తరఫున. ఇప్పుడు వెంకట్రావు గారు మాట్లాడతారు అనుకుంటా. నేడు కోడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత తాజా మాజీ శాసనసభ్యులు, మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి ప్రతినిధిగా వచ్చినటువంటి ఆయన సోదరుడు కొండల రెడ్డి గారికి ఇంత రాత్రి ఉండి కూడా ఘన స్వాగతం పలికినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. గౌడీడు గ్రామ ప్రజలకు ఇది గౌడీడు అంటేనే గత 30 సంవత్సరాల నుండి అత్యధిక మెజారిటీని ఇచ్చినటువంటి గ్రామం ఇది. నందారం వెంకటయ్య గారి కానివ్వండి, సూర్యనారాయణ గారి కానివ్వండి, తర్వాత రేవంత్ రెడ్డి గారి కానివ్వండి. సరే, ఇప్పుడు మనము టీఆర్ఎస్కు ఎందుకు వేయకూడదు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలని చెప్పి రెండే మాటలు మాట్లాడతాను నేను. టీఆర్ఎస్ అధినేత గతంలో తెలంగాణ ముసుగులో అన్ని అబద్ధాలు మాట్లాడి, ఒకటి డబల్ బెడ్రూమ్ ఇస్తానడు, రెండోది దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానడు, మూడోది ఇంటింటికి నల్లా ఇస్తానడు, ఒకటి ఇంటింటికి నల్లా ఇవ్వకపోతే నీళ్ళ ఓట్లు అడగని అన్నాడు. ఎవరికైనా ఇంటింటికి నల్లా వచ్చిందే ఇంతవరకు అని ఒకసారి మేము కోరుతా ఉన్నాం. మరి ఆయనకు టీఆర్ఎస్ వాళ్ళకు ఓట్లు అడిగే హక్కు ఎక్కడదయా మనకి ఈరోజు? సంతోషం. అందుకే మన రేవంత్ రెడ్డి గారిని గతంలాగానే అత్యధిక మెజారిటీ గెలిపించి ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇప్పుడు మీరందరూ మీ అందరి ఆశీర్వాదంతో ఆయన అసెంబ్లీకి అడుగుపెట్టి మీ ముఖ్యమంత్రి కాబోదు. ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి అయిపోయిన కోడంగల్లో, ఈ కోడంగల్ ఆయన ముఖ్యమంత్రి అయితే కోడంగల్ నియోజకవర్గ రూపురేఖనే మారిపోతాయి. కావున ఆయన అందరిని అత్యధిక మెజారిటీలో గెలిపించి ఆయనని ముఖ్యమంత్రి చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అన్న ఇప్పుడు రెడ్డి శ్రీని గారు మాట్లాడతారు. ఒక్క నిమిషము, రాజేశ్వర్ అన్న నాకు చెప్పాడు ఇంతకుముందే, ఇక్కడ ప్రధానంగా సమస్య ఏంటంటే బస్సు సమస్య. దాన్ని 100% రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినా మొదటి రోజే మీకోసం 100% చేస్తాడు అన్న, ముఖ్యమంత్రి అవుతాడు మీకోసం న్యాయం చేస్తాడు అన్న, ఇది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ రాష్ట్రానికి పాలక పక్షానికి ఇప్పుడు రాబోతున్నాం, పాలక పక్షానికి నేను చెప్పిన రాజకీయాలు మాట్లాడనని ఎందుకు మాట్లాడనిస్తున్నారు అన్న రాజకీయాలు నేను చెప్తా. ఇప్పుడు నేను చెప్తా విను సాయి, వినాలి. నువ్వు క్వశ్చన్ అడిగినప్పుడు ఓపిక ఉండాలి నీకు. నేను చెప్తున్నా ఆన్సర్, నేను చెప్తున్నా టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటేనే మోసపూరిత గవర్నమెంట్. ఒక్క ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారిని ఒక్కరోజు కూడా అసెంబ్లీలో గట్టిగా మాట్లాడనీయలేదు. ఎక్కడ మాట్లాడాలో నువ్వు చెప్పు, నువ్వు తెలుసు, చదువుకున్న విద్యార్థిగా నువ్వు చెప్పు రేవంత్ రెడ్డి ఎక్కడ పోయి ఏ రోజు అసెంబ్లీలో మాట్లాడినన్ని రోజులు రేవంత్ రెడ్డి కొడంగల్ గురించే మాట్లాడాడు, కొరంగల్ నీళ్ళ గురించే మాట్లాడు, కొడంగల్ బస్ డిపో గురించే మాట్లాడాడు. కొడంగల్ బస్ డిపో వస్తే సాయి నువ్వు ఇక్కడ వినాలి కొడంగల్ బస్ డిపోకు రేవంత్ బస్ డిపో లేదనే రేవంత్ రెడ్డి 4 ఎకరాల ల్యాండ్ కొనిచ్చిండు, 4 ఎకరాల భూమి కోస్గిలో.